బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ గారిని కేసీఆర్ గారు కలిసిన తర్వాత జాతీయ ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడిన తర్వాత ఒక పెద్ద రాజకీయ చర్చ జరిగిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య మణిపూర్లో జెడియు ప్రతిపక్షంలో ఉంది అంతకు ముందు జెడియు బీజేపీ ఒక కూటమిగానే కేంద్రంలో గాని బీహార్లో గాని ఉన్నప్పటికీ ఒక కూటమిలో ఉండి అధికారంలో అధికారాన్ని పంచుకుంటున్నప్పటికీ మణిపూర్లో మటుకు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది ప్రతిపక్షంలో మాత్రం జెడియు ఉంది వాళ్ళు అక్కడ బీజేపీతో వాళ్ళకి పొసగలేదు వాళ్ళు ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఎమ్మెల్యేల్లో ఐదుగురిని భారతీయ జనతా పార్టీ నిన్న పార్టీలో విలీనం చేసుకుంది అంటే జెడియు లెజిస్లేచర్ పార్టీ మణిపూర్లో సమావేశమై మెజారిటీ సభ్యులు బీజేపీలో కలిసిపోవాలి బీజేపీ లెజిస్లేచర్ పార్టీలో విలీనం అయిపోవాలని అనుకోవడం దానికి స్పీకర్ ఆమోద ముద్ర వేయడం ఒక బులెటిన్ ఇవ్వడం జరిగింది దాని మీద నిన్న జెడియు అధినేతలు స్పోక్స్ పర్సన్స్ నాయకులు విపరీతంగా దాడి ఇదిగో బీజేపీ మేము ఇక్కడ పార్టీ మార్చుకున్నామనే ఉద్దేశంతో మేము ఆ పార్ట్నర్ని మార్చుకున్నామన్న దాంతో మేమేదో వాళ్ళకి దెబ్బ కొట్టేసాం బీజేపీకి బీహార్లో వదిలేసి ఆర్జేడీతో సఖ్యత కుదుర్చుకున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇది మహారాష్ట్రలో ఇలాగే చేశారు జార్ఖండ్లో ఇలా చేస్తున్నారు ఇలా ఇలా అలాని ఏదో పెద్ద ఆరోపణలు చేసి చేశారు కానీ ఇక్కడ గురువింద గింజ గురించి చెప్పాలి జెడియు ఎప్పుడు రిలీజ్ అయింది భారతీయ జనతా పార్టీ ఇలాంటి పనులు చేస్తుంటే బీజేపీ ఇలాంటి పనులు చేస్తోంది సందేహం లేదు మరి మీరేమైనా మీరు ఆ కూటమిలో ఉన్నప్పుడు నోరెత్తి మాట్లాడారా ఇవాళ మీకేం హక్కు ఉంది నైతిక హక్కు ఏముంది అన్నిట్లకన్నా మించి ఇవాళ మీ పార్ట్నర్స్ ఎవరు బీహార్లో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు తేజస్వి యాదవ్ గారి ఆర్జేడీ ఉంది మరి ఆర్జేడీ చేసిన పని ఏంటి మన హైదరాబాద్కి సంబంధించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం తరఫున బీహార్లో ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు సేమ్ మణిపూర్లో జేడీయూ గెలిచినట్టుగా ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఐదుగురిని ఆర్జేడీ తనలో కలిపేసుకుంది ఆయన నీ పార్ట్నర్ నువ్వు పెద్ద బీజేపీని విమర్శిస్తావు నీ దగ్గర భాగస్వామి నీ దగ్గర ఉప ముఖ్యమంత్రి ఆయన గారు వాళ్ళందరికీ మజ్లిస్ వాళ్ళందరికీ దండలు వేసి ఆయన పార్టీలో చేర్చుకోవడం అది చెల్లిపోయిందా ఇంకో పార్ట్నర్ కాంగ్రెస్ ఉంది కదా మరి అదేనా దానికి పెద్ద గొప్ప చరిత్ర ఉందా రాజస్థాన్లో బీజేపీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్వాదీ పార్టీ మాయావతి గారి పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఆరుగురిని మీరు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేసుకున్నారు అశోక్ గెహ్లాట్ గారు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడు ఇదే మాయావతి నీలాగానే ఆక్రోశించింది ఏమైంది ఏమైనా అయిందా మరి అతి నైతికం అయినప్పుడు ఇది అనైతికం అవుతుంది నితీష్ కుమార్ గారు మీరు ఒక్కళ్ళే ఏదో పెద్ద కొత్త కొత్తగా నీతులు అవి చెప్తే అట్లా మీరు అలాంటి పనులు చేయకపోయినప్పుడు లేకపోతే మీ పార్ట్నర్స్ ఎవరు అలాంటి పనులు చేయనప్పుడు మీకు విమర్శించే హక్కు నిలదీసే హక్కు అన్నీ ఉంటాయి కానీ మీరు అది వదిలేసి మరి మొన్నటిగా మీరు కలిసింది కేసీఆర్ గారిని గెలిచారు తెలంగాణ నుంచి వచ్చిన ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ అధినేతని అది కేసీఆర్ గారు ఇలాంటివి చేయలేదా 2014లో టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి సిపిఐకి వచ్చింది బీఎస్పీకి అవన్నిటిని మీరు చేర్చేసుకున్నారు కదా ఇక్కడ కేసీఆర్ గారు ఇలాగే అనైతికంగా మీ లెక్క ప్రకారం పోనీ 2018లో 88 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి మామూలు కన్నా పెద్ద మెజారిటీ వచ్చింది అప్పుడేం చేశారు అయినా కూడా మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళని తెలుగుదేశం పార్టీ రెండుసార్లు గతంలో 2014లోనూ తెలుగుదేశం పార్టీయే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరినీ మీరు చేర్చుకున్నప్పుడు ఆయనతో కూర్చొని మీరు మంత్రాలు సాగించి జాతీయ ప్రత్యామ్నాయం అని కబుర్లు చెప్పి ఏదో చేస్తున్నారు ఏదో ఒకటి అరుపులు గొడవలు కేకలు ఇవన్నీ ఎందుకు నితీష్ గారు మీకు నీతి నిజాయితీ ఉంటే నిరసించండి ఆర్జేడీ చేసిన పని తప్పనండి కాంగ్రెస్ చేసిన పని తప్పనండి అప్పుడు బీజేపీని మీరు విమర్శించే పని ఉంటుంది మీకు హక్కు ఉంటుంది కాంగ్రెస్ చేసిన పని తప్పనండి టీఆర్ఎస్ చేసిన పని తప్పనండి ఎవరు చేయడం లేదు అసలు ఇది చేయడం తప్ప ఉప్ప అని పక్కన పెట్టండి
అది రాజ్యాంగబద్ధంగా అది సుప్రీంకోర్టు పరిశీలన ఇస్తానంటూ ఉంది. అది వాళ్ళు అలా అంటూనే ఉంటారు ఏళ్ళ తరపుడు. ఇప్పుడు దశాబ్దాలు అయిపోయింది, వాళ్ళు ఏది తేల్చరు. దానికి ధర్మాసనం, దీనికో ధర్మాసనం అంటారు. అదేమో ఏళ్ళు పూళ్ళు గడుస్తూ ఉంటాయి, ఇప్పుడు చేస్తారు. కానీ మరి మీరు సంగతి ఏంటి? మీరు విమర్శించే ముందు అసలు మీ వైపు ఒకవైపు వేలెత్తి చూపించే ముందు మీ వైపు నాలుగు వేళ్ళు చూపిస్తున్నాయనే సంగతి మీరు ఎంత తొందరగా గ్రహించితే అంత మంచిది. మీరేదో జాతీయ ప్రత్యామ్నాయం తీసుకురావాలన్నప్పుడు ఇలాంటి పార్టీలందరినీ వేసుకుని వెళ్ళడం వల్ల దానివల్ల ఏం పెద్ద ప్రత్యామ్నాయం మీరు సాధించినట్టు తెచ్చేట్టు, అది కూడా ఆలోచించుకోవాలి నితీష్ గారు.